నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో చైనీస్ రెసిపీ ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆయిల్ అండ్ సాస్ మంచివి యూజ్ చేయరు, దాని వలన హెల్త్కి కూడా మంచిది కాదు. అదే మనం చక్కగా ఇంట్లో చేసుకోవడం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సరే, మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా. 200 grams నూడిల్స్, 4 eggs, 1 cup క్యాబేజ్ బాగా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోండి, 1 spoon సోయా సాస్, 1 spoon వెనిగర్, 1 spoon రెడ్ చిల్లీ సాస్, 2 spoons మిరియాల పొడి, సాల్ట్, ఆయిల్, 1 small size ఉల్లిపాయ. ఇక్కడ చూపిస్తున్న విధంగా చీలికలుగా కట్ చేసి పెట్టుకోండి. 2 spoons స్ప్రింగ్ ఆనియన్స్, దీనినే ఉల్లికాడలు అని కూడా అంటారు. 3 spoons క్యారెట్ ముక్కలు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోండి, 4 వెల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, అల్లం చిన్న ముక్క బాగా సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు నూడిల్స్ ఎలా ఉడికించుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకోండి. అందులో నూడిల్స్ ఉడకడానికి సరిపడ వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. వాటర్ వేడయ్యాక అందులో నూడిల్స్ వేసుకోండి. నూడిల్స్ వాటికంతటా అవే విడిపోతాయి. ఇప్పుడు 2 spoons ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వలన నూడిల్స్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. తర్వాత 1/2 spoon సాల్ట్ వేసి కలయబెట్టండి. నూడిల్స్ ని 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికాయా లేదా చెక్ చేసుకోండి. నూడిల్స్ తీసుకొని ప్రెస్ చేస్తే స్మూత్గా బ్రేక్ అయితే ఉడికిందని అర్థం. ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని అందులో నూడిల్స్ వేసి వడకట్టుకోండి. స్ట్రైనర్ లేకుంటే ఒక ప్లేట్ పెట్టుకొని నూడిల్స్లో వాటర్ అంతా పోయే వరకు వాడ్చుకోండి. చూడండి, నూడిల్స్ ఉడికించుకునేటప్పుడే ఆయిల్ వేయడం వలన ఒకదానికొకటి అతుక్కోకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు ఎగ్ నూడిల్స్ తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ పగలగొట్టి వేసుకోండి. ఎగ్స్ని ఫోక్ తీసుకొని బాగా కలిసిపోయేలా బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న ఎగ్స్లో కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి వేడి చేసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో బీట్ చేసుకున్న ఎగ్ మిక్స్ వేసుకొని హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎగ్ మిక్స్లో 1/2 spoon స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన ఎగ్లో అక్కడక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ తగులుతూ టేస్టీగా ఉంటుంది. ఎగ్ మిక్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా వచ్చాక పక్కకు తీసి పెట్టుకోండి. అదే కడాయిలో 2 spoons ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి బాగా కలుపుకోండి.
ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలిపి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా పొడవుగా తరిగిన క్యాబేజ్ వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని కలయబెడుతూ వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాల్సిన అవసరం ఉండదు, మెత్తగా అయితే సరిపోతుంది. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఉడికించుకున్న నూడిల్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సోయా సాస్ వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ అండ్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. కొంతమంది రెడ్ చిల్లీ సాస్ బదులు చిల్లీ పౌడర్ వేస్తారు. చిల్లీ పౌడర్ వేస్తే టేస్ట్ అంత బాగుండదు. చైనీస్ నూడిల్స్ అంటేనే సాస్ కంపల్సరీ వేసుకుంటేనే నూడిల్స్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే వేయించుకొని పక్కన పెట్టుకున్న ఎగ్ ఫ్రై వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ని చివరగా ఎందుకు వేసానంటే క్యారెట్, క్యాబేజ్ వీటితో పాటు వేస్తే స్ప్రింగ్ ఆనియన్స్ మెత్తగా అయిపోతాయి, అందుకోసమే చివరగా వేశాను. లాస్ట్లో వేయడం వలన స్ప్రింగ్ ఆనియన్స్ క్రిస్పీగా ఉంటాయి, దీని వలన నూడిల్స్కి టేస్ట్ బాగా వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీ ఎగ్ నూడిల్స్ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.